Hi, Namaste. In my TV Srinivasani, Rachabanda ki swagatam. Ivala mana Rachabanda lo guest Jayaraj garu. Jayaraj garu andariki suparichitude Telangana ujyamam gani anta mundu aneka kaviga kalakaruduga aata paatalato Telangana samajanni alarincharu. Telangana ujyamamlo kuda oka kalakaruduga keelaka bhoomika poshinchadu. Jayaraj garini adigi prastutam taaja rajakeeya paristhithulu gaachi lanti itara kavulu kalakarula yokka paristhithi gaani ఇవాళ తెలంగాణ సమాజంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు రచ్చబండకి జయరాజ్ గారు. మీరు అదే ఇవాళ మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, అంతకుముందు వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఒక కార్మికుడిగా కూడా సింగరేణి ఉద్యమాల్లో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. మొత్తం సమాజాన్ని చాలా వరకు ఒక 2 దశాబ్దాల పైన తెలంగాణ సమాజాన్ని కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కానీ ఉద్యమాలను కూడా స్టడీ చేశారు. ఇవాళ తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏంటి అంటే క్లుప్తంగా ఏం చెప్తారు? ఒక అన్డెమోక్రటిక్ వ్యవస్థ వచ్చింది, అంటే ప్రజాస్వామ్యం రోజు రోజుకు అంతరించిపోతుంది. అది అనేక మంది మేధావులు బాధపడుతున్నారు, కవులు బాధపడుతున్నారు, కళాకారులు బాధపడుతున్నారు. నా ముందు బంగారం ఉండొచ్చు కాక, కానీ నేను స్వేచ్ఛగా గాలి పీల్చుకునే వాతావరణం లేనప్పుడు అది అనవసరం. అలాంటి వాతావరణాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదు. అలాంటి అన్డెమోక్రటిక్ వ్యవస్థ ఏదైతే ఉందో అది తెలంగాణలో ఉంది, అది దేశంలో ఉంది. ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు? అంటే ప్రపంచ పరిణామాల్లో భాగంగా వచ్చింది అని అనునా, లేదు తెలంగాణలో దానిలో భాగంలో పాటు ఇంకా అదనంగా తెలంగాణలో కూడా కొంత ఎక్కువ ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అంటే ఒక డెమోక్రటిక్గా ఉండాల్సిన, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నడవలసిన ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో, రెండవసారి ఎన్నికది, అక్కడ మోడీ రెండవసారి ఎన్నికయ్యాడు. మొదటిసారి ఎన్నిక కాబడ్డప్పుడు కొద్ది గొప్ప మీరు డెవలప్మెంట్ మంచి ఏదైనా చేస్తే మళ్ళీ ఎన్నికల్లో అవకాశం ఉంటుంది అనే ఒక ఆశాజనకమైన వాతావరణంతో అక్కడ ప్రయత్నం చేసుకుంటాడు, ఏ నాయకుడైనా చేసుకుంటాడు. ఇక్కడ కూడా నేను తెలంగాణలో కొంచెం మంచి పనులు 4 చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో నాకు అవకాశం ఉంటుందనే ఒక ఆశ స్పేస్ తోటి 5 ఇయర్స్ చేశారు. తర్వాత రెండవసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇది నాకు రాజభోగం అందించే సీటు, నాకు దేవుడిచ్చిన వరం, ఇది అసలు నన్ను మించినోడు ఎవడు లేడు అనే వాతావరణం అక్కడ మోడీకి వచ్చింది, ఇక్కడ కేసీఆర్కి వచ్చింది. రైట్, మీరు అన్నట్టుగా ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యాడు. ఉద్యమ సమయంలో కేసీఆర్ని చూశారు, ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయిన తర్వాత 8 సంవత్సరాలు చూశారు. డిఫరెన్స్ ఏమైనా కనపడదా? కనపడితే ఏం డిఫరెన్స్ కనపడదు? అసలు కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు నేను ఆయన్ని ఈ ఉద్యమానికి స్వాతంత్రోద్యమం నడిపిన మహాత్మా గాంధీతోటి ఆ రోజు నేను వేదిక మీద మాట్లాడాను. అంత గొప్ప నాయకుడు, అంత గొప్పగా అనేక శక్తులను కూడా ప్రభావితం చేసి తన వెంట తిప్పుకున్నాడు. కానీ ఒక్కపాలి సీట్లోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను మొత్తం కూడా తోష అవతల బారేశాడు. నేనే మొత్తం అనే చట్టంలోకి వచ్చాడు. అది ఆయనకు మంచిది కాదు. నిజంగా ఆయన ముఖ్యమంత్రి కాకుండుండే, ఆయన అన్నట్టుగానే ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తే నేను ఆ రోజు అన్నట్టుగా ఆయన తెలంగాణ గాంధీగా మిగిలిపోయేవాడు. కానీ అలాంటి వాతావరణాన్ని చేజార్చుకున్నాడు ఆయన, నాకు అందుకు బాధ అనిపిస్తుంది. రైట్, అంటే ఇప్పుడు ఉద్యమ సమయంలో మావోయిస్టులు ఎజెండే మాజీ ఎజెండా అన్నారు, లేకుంటే దళితుల మీద దాడులు చేస్తే ఖండించారు, లేకపోతే దళితుల భూముల్ని ప్రభుత్వాలు లాక్కుంటుంటే ఆయన ఆనాడు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ దళితుల భూములు లాక్కుంటారా అనేటువంటిది వ్యతిరేకించాడు, ఉద్యమాలు చేశాడు. అట్లా చూసినప్పుడు చాలా విషయాల్లో ప్రోగ్రెసివ్గా కనపడ్డాడు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, దళితుల భూములు ప్రభుత్వాలు గుంజుకుంటున్నాయి, లేకుంటే ఎస్ఎండ్ ఎప్పుడో 30-40 సంవత్సరాలకు ఇచ్చిన ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు ఇచ్చిన ఎస్ఎండ్ భూములు రైతు వేదిక పేరుతోనో కొద్దిగా గుంజుకుంటున్నారు అనేటువంటిది, శ్మశాన వాటికల పేరుతో గుంజుకుంటున్నారు అని రోజు వస్తున్నాయి. ఎందుకు ఈ మార్పు వస్తుంది అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పిన మాటలు గుర్తురావా? అంటే వీళ్ళు వాళ్ళని కాదంటే అధికారంలో పోగానే ఏ పార్టీ అయినా ఎవరైనా ఉద్యమం ప్రతిపక్షం ఉన్నప్పుడు ఒకటి, లేకుంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, ఎందుకు అని మీరు అనుకుంటున్నారు? ఒకనాడు అది ఏ ప్రభుత్వం అన్నా కొద్ది గొప్ప డెమోక్రటిక్ స్పేస్ ఉండేది. సపోజ్ ఒక్కడే ఎమ్మెల్యే గెలిచేవాడు, ఇళ్ళందు నుంచి గుమ్మన్ నర్సయ్య గారు గెలిచేవాడు, ఆయన నక్సలైట్ పార్టీ నుంచి గెలిచేవాడు. నక్సలైట్ పార్టీ నుంచి గెలిచినా కానీ ఆయన ఏదన్నా గిరిజన సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలంటే అసెంబ్లీలో మాట్లాడేవాడు. బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కాడికి నేరుగా వెళ్ళి తన సమస్య నియోజకవర్గ సమస్యలను చెప్పుకునే వాతావరణం ఆ రోజు ఉండేది. కానీ ఈ 7 సంవత్సరాల కాలం నుంచి చూసుకుంటే
ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి తన పనిని చేసుకున్న దాఖలాలు మనకు కనపడవు. ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా అసెంబ్లీకి వెళ్ళి తన వాయిస్ని ఆ ప్రజల సమస్యలను మాట్లాడే వాతావరణం ఇలా కనపడట్లేదు. ఏ ఎమ్మెల్యే ఏ మినిస్టర్ కూడా ఈవెన్ టీఆర్ఎస్లో పార్టీలో ఉన్న తెలంగాణ కోసం పనిచేసిన మినిస్టర్ కూడా ఇలా ఒకనాడు నాయి నరసింహరెడ్డి లాంటి మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి గారి కాడికి నేరుగా వెళ్ళి నా నియోజకవర్గంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పుకునే వాతావరణం అనేది లేదు. ఏదైనా పిలిస్తే ముఖ్యమంత్రి పిలిస్తే పోవాల్సిందే, కానీ నా నియోజకవర్గంలో నాకు నా ప్రజలకు సంబంధించిన వ్యవస్థ ఈరోజు ఇలా ఉంది, నేను ఈ సమస్యలు పరిష్కరించుకోవాలనే వాతావరణాన్ని ఇలా లేకుండా అయిపోయింది. అంటే ప్రజాస్వామ్యం అనుకున్న అన్ని ద్వారాలు మూతపడుతున్నాయి. కేవలం ఒకే ద్వారం ఉంది, అది ప్రగతి భవన్ ద్వారం. ప్రగతి భవన్ ద్వారానికి ఎవరు పోవాలి? డబ్బున్నవాడు పోగలుగుతున్నాడు. వాళ్ళకు అత్యంత సన్నిహితులైన వాళ్ళు ఒకళ్ళిద్దరు మాత్రమే పోగలుగుతున్నారు, కానీ ఆ పార్టీ వాళ్ళు పోలేకపోతున్నారు, ఆ ఎమ్మెల్యేలు పోలేకపోతున్నారు, ఆ మినిస్టర్లు పోలేకపోతున్నారు. ఇక ప్రతిపక్షానికి అసలు స్థానం లేదు. ఇక అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో పశువులను కొన్నట్టు అవతల పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం కొరేసిన తర్వాత ఇంకా డెమోక్రసీ ఏంటి, రాజ్యాంగం ఏంటి, ఇంకా తెలంగాణ ఏంటి? ఇంత అన్డెమోక్రటిక్గా ఒక ముఖ్యమంత్రి ఒక ప్రజా ఉద్యమం నుంచి వచ్చిన ఆయన ఉండటం చాలా బాధాకరం. మన పక్కనే స్టాలిన్ ఉన్నాడు, చాలా బాగున్నాడు. మన పక్కనే ఢిల్లీ ఉంది, కేజ్రీవాల్ ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, అనేక మంది బ్రహ్మాండంగా ఒక వ్యవస్థ కోసం పనిచేస్తున్నారు. ఇదేంటి ఇంత దుర్మార్గమైన వ్యవస్థను మనం చూసుకోలేదు? నేను కేసీఆర్కు ఉద్యమంలో అత్యంత సన్నిహితుడిని. నేను ఈరోజు ఈ మాట చెప్తున్నానంటే కొద్ది గొప్ప ఆయనలో మార్పు వస్తుందనే ఆశ ఎక్కడో నాకు కూడా ఉంది. కాబట్టి తద్వారా ఆయన మారుతాడు అనే ఆకాంక్షను నేను తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ జయరాజ్ గారు. అటు మోడీ అయినా కేసీఆర్ అయినా నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళని, కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని ప్రజలు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు ఇట్లాంటి ప్రజా వ్యతిరేక విధానాల ప్రభుత్వాలపై తమ యొక్క కసి లాంటి తమ పగ తమ వ్యతిరేకతని తీర్చుకుంటారని కూడా జయరాజ్ గారు చెప్తున్నారు. ఇది ఇవాళ రచ్చబండ, మరో రచ్చబండలో కలుద్దాం.